హాయ్ ఎలా ఉన్నారు మన ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఇంటర్వ్యూలలో ఎలా ప్రిపేర్ అవ్వాలో ముఖ్యమైన అంశాలను ఎలా పాటించాలో చర్చించుకోబోతున్నాము ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలను చూద్దాం మొదటగా సమయానికి రండి సమయం అనేది చాలా ముఖ్యమైన విషయం మీ ఇంటర్వ్యూకు కనీసం పది నుంచి పదిహేను వరకు నిమిషాల ముందే వెళ్లడం మంచి అభ్యాసం ఇది మీ టైం మేనేజ్మెంట్ను సూచిస్తుంది అలాగే మీరు ఆ కంపెనీకి నిజంగా ఆసక్తిగా ఉన్నారు అన్నది చూపిస్తుంది ఎప్పుడూ అనుకోకుండా ఆలస్యంగా రావద్దు తర్వాత ఫార్మల్ డ్రెస్సింగ్ మీరు ఎలా కనిపిస్తారో చాలా ముఖ్యం ఫార్మల్ దుస్తులు పెట్టుకోవడం ద్వారా మీరు ప్రొఫెషనల్గా కనిపిస్తారు ర్ల్స్ కి మంచి సల్వార్ లేదా ఫార్మల్ డ్రెస్ మరియు బాయ్స్ కి ఫార్మల్ షర్ట్ ప్యాంట్ బ్లేజర్ మంచి ఎంపికలు మీ డ్రెస్సింగ్ ద్వారా మీరు మీపై ఒక మంచి ఇంప్రెషన్ను ఏర్పరచవచ్చు ఇంకా మీ పరిచయం గురించి మీ పరిచయం చెబుతున్నప్పుడు దాన్ని క్లియర్గా మరియు సూటిగా చెప్పాలి ఉదాహరణకు హాయ్ నా పేరు సాయి నేను ఎంబీఏ పూర్తి చేశాను ప్రస్తుతం రిసోర్సెస్ మేనేజ్మెంట్లో పని చేస్తున్నాను అని చెప్పండి మీ పేరు విద్య మరియు పని అనుభవం మాత్రమే కాదు మీ ప్రధాన స్కిల్స్ గురించి కూడా కొంచెం చెప్పడం మంచిది మీరు ఏ పనుల్లో ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉన్నారో అది చెబితే మంచి ఇంపాక్ట్ ఉంటుంది తర్వాత మీ బాడీ లాంగ్వేజ్ గురించి మీరు కూర్చున్న విధానం మీ పద్ధతులు మరియు మాటలు ఎలా ఉంటాయో అన్నది చాలా ముఖ్యమైనది కంటి సంపర్కం చేయడం బాగున్నప్పుడు చిరునవ్వు పెట్టడం మీరు రిలాక్స్ గా ఉన్నారన్న భావనను ఇస్తుంది ఇంటర్వ్యూకి ఎప్పుడూ సీరియస్గా గా కూర్చోవడం మరియు మాట్లాడటం ముఖ్యం ఇప్పుడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఎలా ఉండాలి అన్నది చూద్దాం ప్రశ్న అడిగినప్పుడు సూటిగా సమాధానం ఇవ్వండి అసంబంధ విషయాలు చెప్పకుండా మీకు అడిగిన ప్రశ్నకు సంబంధించిన విషయాలను మాత్రమే చెప్పండి ఈ విధానం మీను మరింత ప్రొఫెషనల్గా చూపిస్తుంది మరో ముఖ్యమైన విషయం మీరు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కంపెనీ గురించి ముందు తెలుసుకోవడం మీరు ఏ కంపెనీకి వెళ్ళుతున్నారో వారి వ్యాపార విధానం ప్రాజెక్టులు గురించి కొంచెం తెలుసుకుంటే మీరు ఇంటర్వ్యూకు ముందు మీరు చేసిన ప్రిపరేషన్ గురించి చెప్పగలుగుతారు దీన్ని మీ సమాధానాల్లో చేర్చడం ద్వారా మీరు ఇంకొంచెం చురుకైన అభ్యాసాన్ని చూపించగలుగుతారు ఇంకా ఇంటర్వ్యూకు ముందు ప్రాక్టీస్ చేయడం మంచి పద్ధతి మీరు మీ పరిచయాన్ని ప్రధాన పాయింట్లను ప్రాక్టీస్ చేస్తే ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం సులభం అవుతుంది మీరు మిత్రులతో లేదా అండర్ గ్రాడ్ లేదా పోటీ పరీక్షల రహస్యాల ప్రకారం ప్రాక్టీస్ చేయవచ్చు చివరిగా మీరు కొన్ని ప్రశ్నలు అడగండి ఇంటర్వ్యూ ముగిసినప్పుడు మీరు కూడా కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా మీ ఆసక్తి మరియు అర్థం చూపించవచ్చు ఈ ఉద్యోగం గురించి నేను ఏమి తెలుసుకోవాలి లేదా ఈ కంపెనీ అభివృద్ధి పథకం ఏమిటి వంటి ప్రశ్నలు అడగడం మంచి అభ్యాసం ఇది మీకు ఆ ఉద్యోగానికి సరిపోయినట్టు తెలుసుకోవడంలో కూడా సహాయపడుతుంది ఈ పాయింట్లను పాటిస్తే మీ ఇంటర్వ్యూలో మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్